हाई अंडी अंदर की वेलकम बैक टू श्री ललिता किचन वीडियो मनम टेस्टी उड़े करवेपाक कारा प्रिपेर चुस्वा चूदा एंत हेल्थ बेनिफिट्स उड़े करवेपाक मनम रेग्युर् यूज वाल मन की एनो आरोग्य प्रयोजना उठाएँ दीनों विटमिन ई विटमिन सी एंड विटमिन ए उठाई काबट्टी कंटिचूपु मेरुगुपड़ा की एंड एनो रकाल आरोग्य समस्या तग्गा की करवेपाक मन की बाग उपयोगपड़ी रोजू पच्ची करवेपाक मन कंज्यूम चयन वाल मन बॉडी एक्वगा क्लेंस अवाना मन की यह करवेपाक उपयोगपड़ी सो एंतो आरोग्य प्रयोजना उड़े करवेपाक तो मनम करवेपाक कारा प्रिपेर चेसुकुंदामु दीनिलो मनम डायरेक्ट पच्ची करवेपाके यूज चेस्तां काबट्टी इदी चाला हेल्दीगा उंटुंदंडी सो दीनी प्रिपरेशन कोसम मुंदरगा लेत करवेपाकुनी वाश चेसुकुनी वाटर अंता एंडेलागा मनम आरबेट्टुकुनी कोसुकुनी पक्कन पेट्टुकोवाली तर्वात ఒక ఫ్రైయింగ్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ మనకి ఎక్కువగా అవసరం ఉండదండి కారం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది సో జస్ట్ పోపు వేగడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు వేస్తున్నానండి ఈ రెసిపీకి శనగపప్పు కన్నా చాయ్ మినపప్పు క్వాంటిటీ డబుల్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది శనగపప్పు యూస్ చేయకుండా కూడా ప్రిపేర్ చేస్తారు బట్ కొద్దిగా వేస్తే అది మనకి లైట్ గా పంటి కింద పడి రుచి చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక 7-8 మెంతి గింజలు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి మెంతి గింజలు చాలా తక్కువ వేసుకోవాలండి తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఒక 10-15 ఎండు మిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను కాయల్లా కూడా వేసి వేపుకోవచ్చుండి ఇలా ఎండు మిర్చిని కూడా వేసుకుని ఈ పోపుని మనం కలుపుకుంటూ పోపు సమానంగా వేగేలా వేగించుకోవాలి ఈ రెసిపీ టేస్ట్ మొత్తం మనం వేగించే పోపులోనే ఉంటుందండి సో పోపు మాడిపోకుండా కలుపుకుంటూ మెంతి గింజ ఎర్రబడేదాకా మనం ఈ పోపుని వేగించుకోవాలి మెంతి గింజ సరిగ్గా వేగకపోతే మనకి ఈ కారం చేదుగా ఉంటుంది సో ఈ పోపుని వేగించుకున్న తర్వాత ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత దీనిలో మన టేస్ట్కి సరిపడా చింతపండు వేసుకోవాలి చింతపండుని నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి చింతపండు వేసిన తర్వాత దీనిని మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువగా పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తే మనకి టేస్ట్ అంత బాగుదండి మనం వేసిన పోపు దినుసులన్నీ లైట్ గా మనకి పంటి కింద పడితే రుచి చాలా బాగుంటుంది సో కోర్స్ గా గ్రైండ్ చేసుకుని మనం బాగు చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకుని కరివేపాకును కూడా కోర్స్ గానే గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ మిక్సీని పల్స్ తిప్పితే సరిపోతుంది ఒక 2-3 పల్సల తర్వాత వీడియోలో చూపించినట్లుగా మనకి కారం కోర్స్ గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడివేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి మీ ఒపీనియన్ ని నాకు కామెంట్స్ లో షేర్ చేయండి మనకి ఏది సహించినప్పుడు నోరు రుచిగా లేదు అనిపించినప్పుడు ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంతో టేస్ట్ सो फ्रेंड्स मीरु कूडा ई रेसिपीनी ट्राई चेयंडी एंड इलांटि सिंपल रेसिपीस कोसम मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग